హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుమతి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు ఈరోజు నేను ఒక సూపర్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే రాజ్మా కర్రీ కానీ నేను చెప్పినట్టు చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి కావలసిన పదార్థాలు రాజ్మా టమాటాలు ఆనియన్స్ చెక్క మొగ్గ జీడిపప్పు పోపు దినుసులు కొబ్బరి మసాలా ఉప్పు కారం పసుపు ఆయిల్ ముందుగా రాజమని ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలండి అంటే మార్నింగ్ కూర చేసుకోవాలనుకుంటే నైట్ మొత్తం నానబెట్టుకోండి లేదు నైట్కి మనకి కర్రీ కావాలనుకుంటే ఉదయాన్నే నానేసుకోండి సరిపోతుంది దాన్ని ఒక కుక్కర్లో వేసి మూడు మొగ్గ ఒక చెక్క అలాగే జాజికాయ అది మెయిన్ వేసుకోవాలండి జాజికాయ అలాగే వన్ స్పూన్ సాల్ట్ టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి సరిపోతుంది ఇది ఒక పొయ్యి మీద పెట్టండి ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం జీడిపప్పు టూ ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి అలాగే తెల్లగడ్డలు ఫుల్ ఒక గడ్డ తీసుకోండి తెల్లగడ్డలు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువ ఫ్రై అవాల్సిన ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకుందాం ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలండి మూత పెట్టుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది చూసారు కదా చక్కగా అన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము అదంతా కూడా బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి వేడిగా ఉంటే మిక్సీ పాడవుతుంది కదా సో అందుకని చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మరో ప్యాన్లో చిన్న గరిటెతో రెండు గెరెల ఆయిల్ అలాగే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మరో స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకుందాము ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కాకపోతే నేను వేయలేదు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అది ఫ్రై చేసుకుందాము ఇది రాజ్మా కూడా ఉడికిపోయిందండి చూసారు కదా కరెక్ట్గా కుక్ అయింది అలా కుక్ అయితే సరిపోతుందండి నేను ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నాను ఈ జాజికాయ వేయడం వల్ల రాజ్మా ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వచ్చేలా చేస్తుంది అనమాట కాబట్టి దీన్ని ఖచ్చితంగా వేసుకోండి మన పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇందులో మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని వేసేద్దాం రాజ్మాలో కొంచెం వాటర్ ఉన్నా అవి పెట్టుకోండి పక్కన ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఆ వాటర్ని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు ఈ రాజ్మా అంతా కొంచెం కలుపుకున్న తర్వాత ఆ రాజ్మాలో ఉడికిచ్చేటప్పుడు ఏదైనా వాటర్ వస్తే అది కూడా ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఏం లేదు అనుకుంటే మామూలు వాటర్ అయినా ఒక గ్లాస్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఈ కొబ్బరి మసాలాను వేసుకుందామండి ఈ కొబ్బరి మసాలాలో ఏం వేసానంటే ఎండి కొబ్బరి కొంచెం చెక్క మొగ్గ అలాగే కాస్త ధనియాలు కొంచెం వన్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ పౌడర్ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది చూసారు కదా ఆ పౌడర్ వేసాక ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆపేసుకోవడమే వేసుకోవడమే చూసారు కదా వేడి వేడిగా రాజమ కర్రీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూసారు కదా ఈరోజు మన వీడియో మరో సరికొత్త వీడియోతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు బాయ్